అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు అనూస్ ఆడియోస్. ముల్లంగి ఎంత బాగుందో అనే టైటిల్తో ఈనాటి ఆడియోస్లోకి ఎంట్రీ అయిపోదాం పదండి. ముల్లంగి అనగానే అబ్బో వాసన అంటూ చాలామంది మొహం చిట్లిస్తుంటారు. కొందరు మాత్రం ఏదో సాంబార్లోకి సరిపెట్టేస్తుంటారు. కానీ ముల్లంగిలోని ఔషధ గుణాలను, అది చేసే మేలును తెలిసిన వాళ్ళు మాత్రం ఇష్టం ఉన్నా లేకున్నా దాన్ని తమ ఆహారంలో భాగంగా చేసుకుంటారు. అదేంటో మనము తెలుసుకుందామా? ముల్లంగి అనగానే మనకి క్యారెట్ దుంపల్లా ఉండే తెల్లని దుంపలు మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ ఇవి కూడా భిన్న రంగుల్లో, విభిన్న ఆకారాల్లో దొరుకుతాయి. అయితే మన దగ్గర తెల్లనివే ఎక్కువ. వీటిలో ఐసోథియోసైనేట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే కోయగానే ఘాటైన వాసన వస్తుంటుంది. చైనా, జపాన్ దేశాలలో నలుపు, గులాబీ, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లోనూ ఇవి దొరుకుతాయి. నలుపు రంగు రాడిష్, తెలుపు రంగు వాటికన్నా ఘాటెక్కువ. ఆకుపచ్చ ముల్లంగి లోపల కూడా ఒకలాంటి పచ్చరంగులో ఉంటుంది. ఇది తక్కువ ఘాటుతో కాస్త తీయగా ఉంటుంది. వాటర్ మెలాన్ రాడిష్ పుచ్చకాయ మాదిరిగానే రుచిలో కూడా తీయగానే ఉంటుంది. ముల్లంగి వాడకం మన దగ్గర కాస్త తక్కువే. ఆకులైతే తుంచి పారేస్తాం. కానీ విటమిన్ సి, ప్రోటీన్, కాల్షియంల శాతం వేళల్లో కన్నా ఆకుల్లోనే ఎక్కువ. దుంపల్ని కూడా పెరుగు చట్నీ లేదంటే సాంబార్కే పరిమితం చేస్తాం. ఉత్తరాదిన మాత్రం ముల్లంగి తురుమును పరోటాల్లోనూ వాడతారు. కానీ చైనీయులు దీన్ని ప్రతిరోజు తమ ఆహారంలో భాగంగా వాడుతుంటారు. ఆరోగ్యం కోసం ముల్లంగిని క్యాబేజ్, సోయా, పెరుగుతో కలిపి తీసుకుంటుంటారు. ఫ్రెంచ్ వాసులైతే బ్రేక్ఫాస్ట్గా కూడా వీటిని వాడుతుంటారు. వీటి స్వస్థలం కూడా చైనానే. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వీటిని పండిస్తున్నారు. ముల్లంగిలో ల్యూటెన్, బీటాకెరోటిన్, జియాక్సాంథిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు శాతం చాలా ఎక్కువ. వీటితో పాటు అత్యధికంగా ఉండే సి విటమిన్, ఫోలిక్ ఆమ్లం, ఖనిజాలు క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటాయి. నోరు, పేగు, మూత్రపిండాలు, పొట్ట క్యాన్సర్లు రాకుండా ఉండేందుకు దోహదపడతాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ముల్లంగిలో ఉండే జింక్, బి కాంప్లెక్స్ విటమిన్లు, ఫాస్ఫరస్లు చర్మ వ్యాధులు, పొడి చర్మ నివారణకు ఉపయోగపడతాయి. పొటాషియం, కాల్షియం, మ్యాంగనీస్ ఎక్కువగా ఉండి సోడియం తక్కువగా ఉండడం వలన బీపీ రోగులు ముల్లంగిని నిత్యం తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఆస్తమా, కఫం, సైనస్లతో పాటు ఊపిరితిత్తులకు సంబంధించిన ఏ సమస్యతో బాధపడే వాళ్ళకైనా ముల్లంగి ఎంతో మంచిది.